అట్లనే నిద్రపోయింది. ఎప్పుడు నిద్రపోయింది ఎప్పుడు చచ్చిపోయిందో కూడా మాకు తెలియలేదు. మేము తెల్లారి 5 గంటలలో కూడా మాకు ఫోన్లు వచ్చినాయి. మేము వచ్చే లోపలనే ఇక్కడ డెడ్ బాడీని తీసుకొచ్చి గేట్ బయటకు తొక్కేస్తారు సార్. మేము అప్పుడు వచ్చి పిన్గుని అడ్డుకొని అలా లోపలికి తీసుకుపోయినాము. అంత లోపలనే కాళ్ళు కట్టేసి తనకి చేతులు కట్టేసిరు. కట్టేసి బయటకు తొక్కొస్తున్నాడు ఆయన. తొక్కొస్తుంటే మేము ఆగండి, మా ఊరు సర్పంచ్ వస్తాడు, వచ్చినాక తర్వాత మాట్లాడతామని చెప్తున్నాం సార్. అంత లోపలనే తీసుకొని అక్కడ వెళ్ళిపోయారు వాళ్ళ మమ్మీ వాళ్ళు. వాళ్ళందరూ వచ్చారు సార్. పోలీస్ సార్ వచ్చి అప్పటి లోపలనే మేము మా ఊరు సార్ వస్తున్నాడు మాట్లాడతాం కడిలా అంటే కూడా వినకుండా తీసుకొచ్చి బయట తొబ్బి పెట్టి అని చెప్పి ఎస్ఐసార్ కేసు మమ్మల్ని ఎక్కడ ఇది కానీ ఇవ్వకుండా చేస్తున్నాం సార్. అసలు ఎస్ఐ మాకు న్యాయం జరగాలి సార్. ఈ ముగ్గురు పిల్లలకు వాళ్ళను వాళ్ళ మమ్మీని ఎట్లా చేసిర్రో పిల్లలకు కూడా మీరు న్యాయం చేయండి. ఉదయం 8 గంటల ప్రాంతాన మన ఎంఎన్ఆర్ హాస్పిటల్లో ఎవరో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల చనిపోయారని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మ్యాతరి యాదయ్య అని చెప్పేసి దీని కంప్లైంట్ అనమాట. వాళ్ళ వైఫ్ మ్యాతరి లక్ష్మి, నేటివ్ ఆఫ్ నిర్జపల్లి వట్పల్లి మండలం. సో ఆమె 30 ఏప్రిల్ 2019 రోజు ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈరోజు మార్నింగ్ 4:30 టైంలో ఆమె చనిపోవడం జరిగింది. సో డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే ఆమె చనిపోయిందని చెప్పేసి వాళ్ళ భర్త ఆరోపణ చేయడం జరిగింది. దాని మీద మనము కేసు రిజిస్టర్ చేసి
దర్యాప్తు చేయడం జరుగుతాం. ఆఫీసర్తో ఏమైనా మాట్లాడారా సార్? ఆఫీసర్తో మా యథావిధిగా డాక్టర్స్ మా నిర్లక్ష్యం ఏమి లేదు సార్. లాస్ట్ 15 రోజుల నుంచి మా ఇన్వెస్టిగేషన్స్ అయితే నడుస్తూ ఉన్నాయని అన్నట్టుగా మాట్లాడుతారు. ఇప్పుడు పోస్ట్ మార్టం పంపించి వాళ్ళు ఇచ్చిన దరఖాస్తు ప్రకారం టీమ్ ఆఫ్ డాక్టర్స్తో పోస్ట్ మార్టం చేయించి తదుపరి ఇన్వెస్టిగేషన్ అంతా చేసి సాక్షి చేయడం జరుగుతుంది. డాక్టర్లు డబ్బులు తీసుకుంటున్నాడు ఆరోపణలు వస్తుంది, దాని మీద ఎంక్వైరీ ఏమైనా వచ్చింది? ఎంక్వైరీ మనం ఈ ఇన్వెస్టిగేషన్ ఈ ఇన్వెస్టిగేషన్లో ప్రతి ఒక్కటి లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో వచ్చేస్తుంది దాని ప్రాబ్లం. ఓకే సార్.